మొత్తం వర్త్ 20 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీని మనము రికవర్ చేయడం జరిగింది. నేరస్తుల విషయంకు వస్తే కాంటాక్ట్స్ కూడా కొంతమంది, ఎందుకంటే బెంగళూరులో కూడా ఇది ఆఫెన్ చేస్తారని చెప్పి తెలిసింది. బెంగళూరు కూడా పంపడంతో మనం మొత్తం అన్ని కోఆర్డినేషన్ చేయడంతో మనకు మంచి సత్ఫలితాలు ఇచ్చింది. అదేవిధంగా మన దగ్గర కూడా మన అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ డీసీపీ మాధాపూర్ మన వెంకటేశ్వర్లు, మన అడిషనల్ డీసీపీ ఎస్ఓటి సందీపు, మన ఏసీపీ రఘునందన్ మాధాపూర్, మన ఇన్స్పెక్టర్ రవీందర్, అదేవిధంగా మన ఇన్స్పెక్టర్ బాలరాజు అక్కడ నేపాల్ బార్డర్ లో ఉండి ఈ మొత్తం ఆపరేషన్ అనే చూశారు. మన ఇన్స్పెక్టర్ ఏదో వచ్చినారు పని చేశారు అని చెప్పి, ఎందుకంటే ఈ మధ్యలో అందరు కూడా ఈ ఎవరెవరు సర్వెంట్స్ పైన మనం ఆధారపడాల్సి వచ్చింది. ప్లీజ్ డోంట్ బీ టూ మచ్ డిపెండెంట్ ఆన్ ది వర్కర్స్. మీరు వాళ్ళకి కూడా లిమిటేషన్ ఉండాలి. ఏ స్పేస్ వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళొద్దు, ఎక్కడ అనేది మీరు ఒక హద్దు వాళ్ళు పెట్టుకోవాలి. వాళ్ళు ఏమాదారు మీ మెయిన్ బెడ్రూమ్ కానీ మీరు ఎక్కడ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్ లో వాళ్ళని ఒక్కటిగా పంపొద్దు, ఒంటిగా పంపొద్దు. అన్సూపర్వైజ్డ్ గా వాళ్ళు పని చేయడానికి వదలొద్దు. వాళ్ళు అక్కడ మెయిన్ బెడ్రూమ్ లో కానీ మీ వాల్యుబుల్స్ పెట్టిన రూమ్ లో మీరు పంపిస్తారంటే వాళ్ళు ఎంబడ ఎవరు ఉండాలి, ఉండాల్సిందే. అదేవిధంగా వాళ్ళు మీరు ఆ వాల్యుబుల్స్ కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే అక్కడ కీ పడేస్తాము, ఎక్కడెక్కడ పెట్టినా కీ అక్కడ వదిలేయడము, ఒకటే రూమ్ లో పెట్టడం, ఒకటే డ్రాలో పెట్టడము, ఒక ప్లేస్ లో పెట్టడం చేస్తారు. అది కాకుండా ఆ ప్లేస్ మీ మాత్రమే తెలియాల్సింది. ప్లస్ మీకు వాల్యుబుల్స్ ఉంటే లాకర్ ఫెసిలిటీ ఉన్న బ్యాంక్ లో ఆ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఆయనకున్న సహచరులను అందరూ కూడా అలర్ట్ చేసి ఆయన కాల్ ప్రకారం వాళ్ళందరూ కూడా వస్తారు. ఈయన కూడా లోపలికి వాళ్ళందరూ కూడా దోపిడీ చేయడం, అక్కడ అందరూ కలిసి దోపిడీ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దోపిడీ అయిన తర్వాత ఒకటేసారి అందరూ ఒకటే దారిలో పోకుండా వివిధ దారిలో వెళ్ళి మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళు నేపాల్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా కలుసుకొని మళ్ళీ వచ్చిన నగదు కావచ్చు, వచ్చిన గోల్డ్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసుకుని కొన్నిసార్లు మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేసుకుని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. ఇట్లా ఇది ఒక మోడస్ ఆపరేండి. అంతకుముందు కూడా ఈ చెందిన ఈ నేత్ర ఎవరున్నారు, నేత్ర బహదూర్ షాహి ఆయన అంతకుముందు కూడా నార్సింగ్ లో జరిగిన అఫెన్స్ కూడా మెయిన్ గ్యాంగ్ లీడర్, అప్పటి నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు. సో ఈయనే అంతకుముందు కూడా ఒక బెంగళూరులో కూడా ఆఫీస్ లో ఉన్నారని చెప్పి తెలిసింది. ఆ పర్టికులర్స్ కూడా మనం తీసుకోవడానికి కూడా మా ముందు ప్రయత్నం చేయడం జరుగుతుంది. వీళ్ళు ముఖ్యంగా మనము ఈ ఒక ఆఫెన్స్ అయిన తర్వాత ఇమీడియట్లీ దాదాపు మన 10 టీమ్స్ మన డీసీపీ మాధాపూర్, మన అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్ నేతృత్వంలో, మన అడిషనల్ డీసీపీ సందీప్ ఎస్ఓటి నేతృత్వంలో మొత్తం ఒక 10 టీమ్స్ ఫామ్ చేసేసి అన్ని మనము మహారాష్ట్ర, ఢిల్లీ, అదే ప్రతాప్ నేటి ఆఫ్ భువని విలేజ్ హికాపూర్ పిఎస్ నేపాల్, అదేవిధంగా శ్రీమతి సీత ప్రెసిడెంట్ ఆఫ్ బాలియా పతారియా విలేజ్ కలైలి డిస్టిక్ నేపాల్ డిస్టిక్, ఈ ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 5 ఎబ్స్పాండింగ్ ఉన్నారు, వారి కోసము మన పార్టీస్ తిరుగుతున్నాం. ఈ కేసు డీటెయిల్స్ వస్తే గూడూరు మధుసూదన్ రెడ్డి కాంట్రాక్టర్, ఆయన ఇంట్లో 5th రోజు ఈ యొక్క ఆఫెన్స్ కావడం జరిగింది. మేడ్ సర్వెంట్ ఇంట్లో పనిచేసే మేడ్ సర్వెంట్ జానకి ఈ స్లీపింగ్ పిల్స్ ని ఇచ్చేసి ఫుడ్లో మరియు టీలో సర్వ్ చేయడంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్ కావడం జరిగింది. మత్తు మంది ఇవ్వడంతో వాళ్ళందరూ కూడా అన్కాన్షియస్ కావడం జరిగింది. దాంట్లో శైలజ రెడ్డి అని చెప్పి ఈ మసూదన్ రెడ్డి వాళ్ళ మిస్సెస్, ఆమె గ్రీన్ టీ మాత్రం తాగింది, అది కూడా కొన్ని సిప్స్ తాగడంతో ఆమె పెద్ద అన్కాన్షియస్ కాలేదు. తర్వాత ఈ యొక్క అందరు కూడా అన్కాన్షియస్ అయిన తర్వాత ఈ జానకి రెడ్డి ఆ ఇన్ఫర్మేషన్ ని నేత్ర ఇవ్వడం జరిగింది. ఆ నేత్ర ఇవ్వడంతో బయట నుంచి ఇద్దరు వచ్చేసి వాళ్ళందరూ కలిసి ఈ దోపిడీకి పాల్గొన్నారు. మధ్యలో శైలజ రెడ్డిని ఇంకా అన్కాన్షియస్ కాలేదు, ఆమెకు బ్లైండ్ ఫోల్డ్ చేసి కొట్టి ఆమెని చేయి కట్టేసి అక్కడ వదిలేయడం జరిగింది.
వాళ్ళందరూ కూడా కలిసి మళ్ళీ బంగారము